ఏం లేదు నీకు తెలియదు నగలబెట్టిన దాంట్లో అది కూడా ఉందని చెప్పి ఎమ్మెల్యే మాట్లాడతాడు మంత్రి మాట్లాడతాడు వాళ్ళ దగ్గర నువ్వు చెప్పిన ఏ కాగితం మిస్ అయింది వాళ్ళని అడుగు ఎందుకంటే అన్ని డిజిటల్ అయ్యాక అక్కడ ఆన్లైన్ అయిపోయి దాంతో తగలబెట్టడానికి చెత్త అంతా ఆఫీసులో ఉందనుకోండి రేపు మాపు మళ్ళీ పాప ఆయన చంద్రబాబు గారు జన్మభూమని వెళ్తాడు వెళ్ళి ఈ కాగితాలను ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారని తిడతాడు రేపు నేనే బేసిక్ గా అది అంత చెత్త కింద ఉంటది ఆ ఫైళ్ళు అన్ని దాన్ని డిజిటలైజ్ చేసుకోవాలి తీసేయాలి. కానీ ఇక్కడ ఉద్యోగుల కాన్సెప్ట్ లో ఈ ఫైళ్ళు దగ్గం కూడా నిన్న ఆయన మాట్లాడడం ఒకవేళ ఉద్యోగులే కావాలని దగ్గర ఉండి తగలబెట్టారు అనే ఆరోపణలు చేయడం అంటే ప్రతి ఉద్యోగులు కూడా గత ప్రభుత్వం ఎవరైతే ఏ పార్టీ అవుతుందో వాళ్ళని అంటగట్టే ప్రయత్నం ఎందుకు చేస్తుంది. ఇక్కడ బేసిక్ గా ఒకటండి, ఒకటేమో పొలిటికల్ గా ఈ కాన్సెప్ట్ తో అంటే ఉద్యోగం కూడా మార్చేసే ఆలోచన ఉద్యోగం కూడా టార్గెట్ ఈ ప్రభుత్వం కనిపిస్తోంది. నేను అనేది అదే ఇందులో డైరెక్ట్ ఉద్యోగి టార్గెట్ కాదు, వైసీపీ వాడిని టార్గెట్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా అతను అంటే కుదరదు కాబట్టి ఈ ఉద్యోగి ద్వారా చేశాడని చెప్పాలి. ఇది ఒక ఆస్పెక్ట్ గవర్నమెంట్ అధికార పక్షంలో ఉన్న వాళ్ళ ఉద్దేశం. రెండో కాన్సెప్ట్ ఏముంటదంటే ఒక గ్రౌండ్ లెవెల్లో ఉండే తేడా ఉంటుంది. ఉద్యోగులని భయపెట్టడం లేదా ఉద్యోగులలో ఒకళ్ళకొకళ్ళకు ఉండే స్పర్ధలు, నాకు ఒకటి మీద కోపం ఉంది ఇప్పుడు ఈనాడు రిపోర్టర్కు జ్యోతి రిపోర్టర్కు లేదా ఆర్ ఛానళ్లకు ఫోన్ చేసి